ఎన్ఆర్ఐ ఆస్పత్రి మెడికల్ లో ఈడీ సోదాలకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి మొత్తం ఇరవై ఏడు గంటల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు గతంలో పనిచేసిన డైరెక్టర్లు అఖినేని మణి బసవరాజు చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గా పనిచేసిన నళ్ళిని మోహన్ అకౌంటెంట్ సలాంతో పాటు మరో ఇరవై ఐదు మందిని ఈడీ అధికారులు విచారించారు ఎన్ఆర్ఐ నుంచే అక్కినేని ఆస్పత్రి నిర్మాణానికి నిధులొచ్చినట్టు గుర్తించారు అక్కినేని మణిని నిన్న ఇవాళ్ల విచారించిన అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని మణికి సూచించారు అక్కినేని మణి సహా పదకొండు మంది అక్కినేని విమెన్స్ హాస్పిటల్ ఆసుపత్రి డైరెక్టర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ దానిలో కాల్ డేటా ఆన్లైన్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్ ఇవాళ విచారణకు సంబంధించి పూర్తి వివరాలు అడుగుదాం చెప్పండి అశోక్ ఈ రోజు పలువురిని విచారించినట్టుగా తెలుస్తోంది అవసరం అయితే మళ్లీ రావాలని కూడా చెప్పినట్టు సమాచారం అందుతోంది ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు విచారణ చేశారు దాదాపు ఇరవై ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించారు గతంలో అనేక అవకతవకలు జరిగినాయి ఆ అవకతవకల పైన ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి దాదాపు నాలుగు నెలల నుంచి విచారణ జరుగుతుంది ఇందులో కొంతమందిని నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు పిలిపించుకుని విచారణ చేశారు తాజాగా నిన్న ఉదయం పది గంటలకు ఎన్ఆర్ఐ హాస్పిటల్తో పాటు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పైన మెరుపుదాడి చేశారు రెండు టీములు పూర్తి స్థాయిలో విచారణ చేశారు చాలామంది గతంలో పనిచేసిన డైరెక్టర్లను కూడా విచారించారు ప్రధానంగా అక్కినేని మణితో పాటు మరొక డైరెక్టర్ని కూడా పూర్తి స్థాయిలో విచారించారు అయితే దీనికి సంబంధించి ఏవైతే అవకతవకలు ఉన్నాయో గతంలో కోవిడ్ టైంలో దాదాపు ఒక్కొక్క పేషెంట్ నుంచి రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది పేషెంట్ల దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు ఆ అడ్వాన్సుకు సంబంధించిన లెక్కలు ఆ రికార్డులు అయితే లేవు దాదాపు ముప్పై కోట్లకు సంబంధించిన గోల్మాల్ జరిగినట్లు కూడా అధికారులు దానికి సంబంధించిన రికార్డులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా నకిలీ రికార్డులతో భారీ స్థాయిలో కోట్లు కో కోట్లు దారి మళ్లించినట్లు కూడా గుర్తించారు దానికి సంబంధించి స్థానిక పోలీసులను అడిగి కొన్ని రికార్డులను అధిక ఈడీ అధికారులు తీసుకున్నట్లు కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది దాంతోపాటుగా ఎన్ఆర్ఐ ఏఎన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ ఇన్వాయిస్లు తయారు చేసి అరవై రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట డెబ్బై రెండు రూపాయలు గోల్మాల్ అయ్యాయి దీనికి సంబంధించిన రికార్డును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు అలానే కోవిడ్ ఇన్సులేషన్ వార్డు కోసం ప్రభుత్వం ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు కూడా దారి మళ్లించినట్లు చాలా స్పష్టంగా రికార్డుల్లో ఉంది దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు దీంతో పాటుగా ఏవైతే ఎన్ఆర్ఐకి సంబంధించిన ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కొంతమందిని పూర్తి స్థాయిలో విచారించారు గతంలో కీలక పాత్ర పోషించిన నళిని మోహన్ను కూడా తీసుకువచ్చి విచారించారు కొంత సమాచారం తీసుకున్నారు అతన్ని వాంగ్మూలం కూడా తీసుకున్నారు దాంతోపాటుగా ఇక్కడి నుంచి ఎట్లా బయటికి నిధులు బయటికి వెళ్ళాయి అనే కోణంలో కూడా ప్రశ్నించడం జరిగింది దీంతో పాటుగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి సంబంధించి మేనేజ్మెంటు స్వీట్ ద్వారా వచ్చిన డబ్బులు ఇతర బయటికి మళ్లించడం జరిగింది దాంతోపాటుగా విదేశాల నుంచి అంటే ఎన్ఆర్ఐలు ఫండ్స్ పంపించారు ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో బయటకు మళ్ళాయి వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై ఏడు గంటల పాటు దర్యాప్తు కొనసాగింది అందరినీ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మందిని విచారించారు కొన్ని కీలకమైన సాక్ష్యాల సాక్ష్యాలను సేకరించారు మరికొంత సమాచారం కూడా తీసుకున్నారు అధికారులు అయితే ఒకటే చెప్పారు ఈరోజు దాదాపు నిన్నటి నుంచి విచారించిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలి విచారణకు సహకరించాలని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది బిందు